నేను చూపించబోయే ఒక ప్లేస్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోటి ఉమెన్స్ కాలేజ్, బ్రిటిష్ రెసిడెన్సీ. ఈ లోపలే ఉంది, ఇది లోపల ఎంట్రీ. ఇలా ఎంటర్ ఈ లోపలికి వచ్చిన తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇలా ముందుకెళ్తే ఇది బ్రిటిష్ రెసిడెన్సీ. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో అబ్దుల్ కలాం గారు నాటిన చెట్టు ఇది. ఇదంతా గ్రీనరీ ఇక్కడ అంతాను. లోపలికి వస్తే మీకు డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ బ్రిటిష్ రెసిడెన్సీ. ఇక్కడ ఎక్కువ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. రెనోవేషన్ చేసి హెరిటేజ్ సెంటర్లా డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఒక పీకాక్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా. లోపల చూద్దాము, లోపల ఉన్న స్ట్రక్చర్ అంతా ఎలా ఉందో చూద్దాము. పదండి, ఈ హైట్ రాసిన దానికి కొంత హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉంది. హైట్ ఎవరెస్ట్ లెవెల్తో పాటు కంపేర్ చేస్తూ ఇచ్చిన హైట్ అంటే ఇది. హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ ఇది. ఇది ఉమెన్స్ కాలేజ్లో ఉన్న వాటర్ ఫౌంటైన్. ఇన్సైడ్ ద హాల్, ఇది పెద్ద పెద్ద మిర్రర్స్. ఇది మెయిన్ దర్బార్ హాల్. బ్లైండర్స్ లాగా ఇలా క్లోజ్ అవుతుంది. ఈ ఓల్డ్ స్ట్రక్చర్స్లో ఇలాంటివి ఉంటాయి, బాగుంటాయి. ఇది చాలా పెద్ద డోరు చూడండి, ఎంత పెద్ద డోరు చూడండి. ఓల్డ్ కన్స్ట్రక్షన్స్లో ఇలాంటి సీటింగ్ పెట్టేవాళ్ళు. బర్మా నుంచి వచ్చిన వుడ్ అంట. ఈ వుడ్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వుడ్ స్ట్రక్చర్ అంతా బర్మా నుంచి వచ్చింది. వాల్ థిక్నెస్ ఎంత ఎంత థిక్ వాల్.
హాస్టల్లో అన్నీ పెద్దది స్టూడెంట్. ఇది పేపర్ ఆర్ట్ అంట, ఆ పైన ఉన్నది పేపర్ ఆర్ట్. ఈ ఫ్యాన్స్ 120 ఇయర్స్ ఓల్డ్ అండి. ఈ షాండియర్స్ ఆల్సో ఓల్డెస్ట్ వన్. వర్షం వచ్చిన నీళ్ళు వెళ్ళిపోవడానికి చూడండి ఎలా ఉందో చక్కగా. ఇక్కడి నుంచి కూడా వే కట్టారు. ఇలా ఉన్నప్పుడు ఎంత వర్షం పడినా పోతుంది కదా. ఈవెందో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్, అయినా కూడా అప్పట్లోనే ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేశారు చూడండి. ఇది స్టెప్ వెల్ రెనోవేటెడ్ అండి. మూడు సార్లు నాలుగు సార్లు చెప్పాడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు బాబు. ఆ సినిమాలో సీన్ గురించి ఆలోచించగల తీసారండి. దీని మీద అంతనట్టు వాసనే నిలిచిపోయింది. నైన్టీన్ నాట్ ఎయిట్ లో మూసి రివర్ కి ఫ్లెక్స్ స్కీమ్ చెప్పాను.
ఆ ఫ్లెక్స్ వచ్చినవి ఇక్కడ రిజిస్టర్ చేశాను ఈ వాల్ మీద 28 సెప్టెంబర్ 1908లో ఇక్కడ ఫ్లెక్స్ ఆ లెవెల్ వరకు వచ్చినాయి అని చెప్పి అక్కడ రిజిస్టర్ చేశాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంట, ప్రిన్సెస్ గేట్ అంటారంట. ఇది రెనోవేషన్లో ఉంది అండ్ అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ లెవెల్ ఇక్కడ చూపించారు, ఎప్పుడు వచ్చింది ఎంత లెవెల్ వచ్చింది. అప్పుడు నిజాం ఆ పీపుల్ చాలామంది పీపుల్కి షెల్టర్ ఇచ్చారంట ఇక్కడ. దగ్గరున్న సమాధులు అప్పుడు బ్రిటిష్ వాళ్ళవి, 18th సెంచురీ. ఇంకొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.